సార్ ఉండు ఉండు జిందాబాద్ భారతీయ జనత దేశానికి ఘనత దేశానికి ఘనత బీజేపీ జిందాబాద్ भारत माता की जय भारतीय जनता पार्टी जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद इधर है ना श्याम प्रसाद मुखर्जी वेसिन पुनादुल मीद दीनदयाल उपाध्याय एकात्मता मानवता सिद्धांत पंक्ति चवर कुछ व्यक्ति तोली फल अंत्योदय सिद्धांत अगुण वाजपेयी अटलजी मार्गदर्शन में ने मोडी अमित शाह द्वय में देश अतिपेद प्रपंच अतिपेद पार्टी का 12 कोट सभ्यत्व पार्टी भारतीय जनता पार्टी मुझे 1980 एप्रिल 6 वाजपेयी आध्वर्यन पार्टी की आयुर्भाव दिनोत्सव शुभाकांक्ष अंत मोडी नायकत्व में यह देशव्याप्त भारत विश्वगुरु मुझे करोना महमारी कारण वैक्सीन तैयार वैक्सीन सवत प्रयोग दादापू 70 देश मन अंदा भारत विश्वगुरु प्रयत्न में मोडी अमित शाह मुझे जय हिंद भारत भारतीय जनता पार्टी आविर्भाव दिनोत्सव जरूर 1956 జనసంఘ స్థాపించిన మహానుభావులు శ్యామప్రసాద్ ముఖర్జీ గారు దీనదయాల్ జీ గారు మరియు అటల్ బిహారీ వాజ్‌పేయి గారు ఈ రోజు 1980 లో ఏప్రిల్ 6న భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నాయకులు మన అటల్ బిహారీ వాజ్‌పేయి గారు మరియు ఎల్కే అద్వానీ గారు మురళి మనోహర్ జోషి గారు ఇందరో మహానుభావులు ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో వారు బ్రహ్మాండంగా కార్యకర్తలకు ఉత్సాహపరుచుకుంటూ ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఈ రోజు ఆ రోజు స్థాపించింది ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఏర్పడడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇంతమంది కార్యకర్తా సైనికులను తయారు చేసిన వాజ్‌పేయి గారు అద్వానీ గారు మురళి మనోహర్ జోషి గారు ఈనాడు మన భారత ప్రీతమ నాయకుడు ప్రధానమంత్రి గారు ప్రధాన మన నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు ఎందరో మహానుభావులు ఈ పార్టీని ముందుకు నడిపిస్తున్నారు అందులో భాగంగానే ఈ రోజు 16 రాష్ట్రాలకు పైగా రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఈ రోజు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం జరిగింది వారి మోడీ గారు ఈ రోజు కరోనా మహమ్మారికి భారత దేశాన్ని ఎలా కాపాడాలి అనే ఉద్దేశంతోని కరోనా టీకా కూడా ప్రతి ఒక్కరికి వేరే దేశాలలో వేలకు వేలు వెచ్చించి టీకా వేస్తున్నారు ఈ రోజు ప్రతి వ్యక్తికి కరోనా టీకా పోవాలనే ఉద్దేశంతోని ఫ్రీగా ఈ రోజు టీకా వేయించడం జరుగుతుంది అది మన భారతీయ జనతా పార్టీ గొప్పతనం ఈ రోజు 1980 లో ప్రయాణం స్టార్ట్ అయిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు ఇంతపెద్ద పార్టీగా భారతదేశంలో ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీగా ఎదగడం అనేది భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మా అందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం ఈ స్ఫూర్తితోని రాబోయే రోజులలో కూడా ఈ పార్టీని బలోపేతానికి ఈ జిల్లాలో బలోపేతం చేయడానికి మా వంతు ప్రయత్నం చేస్తాము ఈ భారతీయ జనతా పార్టీని రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కూడా ఏర్పాటు దిశగా ప్రయాణం చేయాలని ప్రతి కార్యకర్తలను కోరుకుంటూ గ్రామాల ఈ రోజు ప్రతి బూతులో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ రోజు మనకు ఇంత మంచి పార్టీని ఇచ్చిన మహానుభావులు దీనదయాల్ ఉపాధ్యాయ శ్యామప్రసాద్ ముఖర్జీ గారు అటల్ బిహారీ వాజ్‌పేయి గారు వారి
కలల సహకారాన్ని మనం ఈ రోజు నిరవేర్చగలుగుతున్నాం. ఆ రోజు ఒకనాడు పార్లమెంట్ లో చెప్పారు నాకు ఈ పార్టీ 300 పైగా పార్లమెంట్ సీట్ గెలవాలని నా కల కంటున్నాను అన్నారు వాజ్పేయి గారు. ఆ కల సహకారం చేశారు మన ప్రియతమ ప్రధానమంత్రి మోడీ గారు. వారి మోడీ గారి నాయకత్వంలో, అమిత్ షా గారి నాయకత్వంలో, నడ్డా గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీని ఈ జిల్లాలో మంచి స్థితికి తీసుకెళ్లాలని, రాబోయే రోజుల్లో కూడా అందరం కలిసికట్టుగా కష్టపడి పనిచేయాలని కార్యకర్తలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన టౌన్ అధ్యక్షులు మరియు టౌన్ కార్యవర్గానికి నమస్కారం తెలుసుకుంటూ జై హింద్, జై భారత్, భారత్ మాతాకి, జై భారత్ మాతాకి, జై.